మిచోంగ్ తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది. దీంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కాస్త ఈ సాయంత్రానికి తుఫానుగా బలపడి దక్షిణ కోస్తా తీరానికి సమాంతరంగా పయనిస్తోంది. రేపు నెల్లూరు మచిలీపట్నం మధ్య ఇది తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మిచోంగ్ తుఫాన్ ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువే ఉండొచ్చని అంచనా ఉంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమైంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. అటు జిల్లాలను కూడా అలర్ట్ జారీ చేశారు. ఇవాళ నాలుగు జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు, మూడు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాలకి రెడ్ అలర్ట్ ఆరెంజ్ వార్నింగ్ ఉందో, ఏ ప్రాంతాలు ఎల్లో అలర్ట్ ఉందో ఒకసారి చూద్దాం. సో రెడ్ అలర్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. అంటే ఇక్కడ కాస్త ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ నాలుగు జిల్లాలకి కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. తర్వాత ఆరెంజ్ అలర్ట్ విషయానికి వస్తే అన్నమయ్య, కడప జిల్లా అలాగే బాపట్ల ఈ మూడు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక గ్రీన్ అలర్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. రెడ్ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, సో ఈ ప్రాంతాలకి గ్రీన్ అలర్ట్ జారీ చేశారు. అంతే ఇక్కడ మోడరేట్ గా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకి గ్రీన్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో మాత్రం ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే జిల్లాల యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేసింది ప్రభుత్వం. తక్షణమే అందరూ కూడా విధుల్లో ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అలర్ట్ గా ఉండాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది.